జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందరో త్యాగదండ్రుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 17వ తారీఖున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుండి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో, తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రమును అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలను, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలతో, కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడమైనది. ఈ పథకం కింద గుర్తించిన 1672 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలను అందించబడింది. దీనిలో ప్రధానంగా క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అత్యవసర చికిత్సలు, చిన్నపిల్లల చికిత్సలు, మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాక్సియర్ ఇంప్లాంటేషన్, అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 22 ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో 483 ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్నీ కలిపి 65 మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. బోధన ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో డయాలసిస్ సేవలు, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 23,780 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు 47.62 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యము, అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి రోజు 3 పూటల పౌష్టికాహారం ఉచితంగా అందించబడుతున్నది. రైతు భరోసా పథకం. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసంగి సీజను 2023-24 సంవత్సరాలకు గాను ఇప్పటి వరకు 176,113 మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో 89.86 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగినది. మిగిలిన రైతు ఖాతాల్లో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రజాపాలన. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యలు విని పరిష్కరించడమే
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారములకు రాష్ట్ర స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడమైనది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు ప్రతి గ్రామంలో మరియు వార్డుల్లో నిర్వహించడమైనది. ఇది కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి 6 గ్యారంటీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక కొరకు మన జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని 31 మండలాలు మరియు 4 మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు స్వీకరించుకుంటూ గ్రామ సభలు మరియు వార్డు సభలను నిర్వహించడం జరిగిందండి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 530 గ్రామ పంచాయతీల్లో 275,183 కుటుంబాలు కలవు. 429,866 కుటుంబాలు కలవు. ప్రభుత్వ సూచనల మేరకు 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున గ్రామ పంచాయతీల్లో 3,023 కౌంటర్లు ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా మున్సిపాలిటీలందు 1,365 కౌంటర్లను ఏర్పాటు చేయడమైంది. 31 మండలాల్లోని 530 గ్రామ పంచాయతీలు మరియు 4 మున్సిపాలిటీల్లోని 146 వార్డుల్లో 205 క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడమైనది. ఇంటి గ్రామ సభలను పర్యవేక్షించిన ద్వారా 31 మండలాలు మరియు 4 మున్సిపాలిటీలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగినది. ఇంటి కౌంటర్ నుండి మొత్తం 480,294 దరఖాస్తులను లబ్ధిదారుల నుంచి స్వీకరించడమైనది. ఇందులో మహాలక్ష్మి పథకం మంజూరు కొరకు 355,347 దరఖాస్తులు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కొరకు 407,245 దరఖాస్తులు, రైతు భరోసా పథకం కొరకు 169,848 దరఖాస్తులు, వ్యవసాయ కూలీల ఆర్థిక సహాయం చే 180,511 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇంట్ల పథకం కొరకే 332,663 దరఖాస్తులు, అమరవీరుల కుటుంబాలకు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇంటి స్థలం కొరకే 2,973 దరఖాస్తులు, గృహజ్యోతి పథకం మంజూరు కొరకే 389,582 దరఖాస్తులు, చేయూత పథకం కింద 157,205 దరఖాస్తులు స్వీకరించడమైనవి. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 6, 2024 నుంచి జనవరి 17, 2024 వరకు ఆన్లైన్లో పొందుపరచడమైనది. విద్యాశాఖ ద్వారా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 100% ఉత్తీర్ణత కొరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాము. సాయంకాలం విద్యార్థులకు అల్పాహారం కూడా అందించబడుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2.55 లక్షల జాబ్ కార్డులు జారీ చేయబడింది. అందులో 483,000 రైతు కూలీలు కలరు. అట్టి కూలీలకు 43.03 లక్షల పరిజనములను కల్పించబడినవి. 2023-24 ఆర్థిక సంవత్సరాలకు గాను 102,419 కుటుంబాలకు 69.73 కోట్ల రూపాయలు చెల్లించడమైనవి. అందులో 819 కుటుంబాలు 100 రోజులు పని పూర్తి చేసినారు. గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగినది. ఇటు మొక్కలు 2024-25లో నాటడం జరుగుతున్నది. ప్రతి నర్సరీ లక్ష్యము 10,000 మొక్కలు. 2024-25లో 25 లక్షల మొక్కలు నాటకు లక్ష్యంగా నిర్ణయించబడినది. బ్యాంక్ లింకేజ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,905 సంఘాలకు 1,032.74 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా జనవరి 17, 2024 నాటికి 13,239 సంఘాలకు 902.18 కోట్లు 87.36% బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% పైగా సాధిస్తూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ అవార్డు అందుకోవడం జరిగింది. స్త్రీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 239 కోట్లు లక్ష్యంగా నిర్ణయించబడింది. ఇటు మొత్తంలో నుండి 1,322 మహిళా సంఘాలకు 108 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగినది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,249 సంఘాలకు 106.53 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగినది.
పట్టణ స్వయం ఉపాధి పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 52 యూనిట్లకు 52.51 లక్షల రూపాయలు మంజూరు చేయబడింది. శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడమైంది. ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శాంతి భద్రతల నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పనులు నింపుకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్.